వెల్కమ్ టు విలేజ్ బాయ్స్. ఈరోజు ఒక కథ చెప్పబోతున్నా. కథ పేరు ఒక రాజు ఏలూరు కొడుకులు. ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఆయనకి ఏలూరు కొడుకులు. ఏలూరు కొడుకులు కాబట్టి తోటకి వెళ్ళి చేప చిచ్చాడు. వచ్చినాక ఎండలు ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలే చేప ఎందుకని అన్నాడు. ఇగో నాకు కడ్డి మోపడ్డ వచ్చింది, నేను అందుకు అడ్డ వచ్చిన అన్న చేప. అందుకే ఎండలే. ఇగో నన్ను పసులు మేయలే, అందుకే నేను ఎండలే. గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చినావు అంటే నన్ను పసులు మేయలే, నేను అందుకే అడ్డం వచ్చిన. పసులు మాత్రం ఎందుకు మేయాలి అంటే పిల్లవాడు మేపలే. నేను వేయాలి బంగారు తుట్టలేలు పెడితే పుట్టుకున్న కసింది. పిల్లవాడు ఎందుకు మేపలే అంటే అవ్వ నాకు భూగట్టలే నేను మేపలే. అవ్వ అవ్వ భూ వెనుకట్టలే అంటే పిల్లలు ఎత్తుకి నేను పెట్టాలి. బంగారు పుట్టలు పెడితే ఇక పుట్టుకున్న కొట్టింది. నన్ను చీమ ఒకటి నేర్పించింది. చీమ చీమ ఎన్నుకున్నాడు బంగారు తుట్టలు వేలు పెట్టి పుట్టుకున్న కొట్టినా.